అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ పలు ప్రాంతాల్లో గందరగోళానికి దారితీసింది. దరఖాస్తులు అందుబాటులో లేకపోవడంతో అధికారులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులు ఉన్న వారిని గుర్తించి అధికారులే వారి ఇంటి వద్ద దరఖాస్తులు ఇస్తారని చెప్పారు, కానీ ఎవరికీ ఇవ్వలేదు. దీంతో అభయహస్తం సెంటర్ దగ్గర జనాలు ఆందోళనకు దిగారు. రాజేంద్ర నగర్ హైదర్గుడాలోని వార్డు ఆఫీసులో ఓ అధికారి పథకాలకు సంబంధించిన ఫారాలను తీసుకుని రావడంతో ప్రజలు అతన్ని అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న అన్ని దరఖాస్తులను లాక్కొని చించేశారు. ఇది గమనించిన పోలీసు అధికారి జనాల చేతుల నుంచి ఫామ్లను లాక్కొని లోపలికి వెళ్లిపోయారు. దరఖాస్తులు ఇవ్వకపోతే ఎలా అప్లై చేసుకోవాలని జనాలు ప్రశ్నిస్తుండగా ఉదయం నుంచి ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడికెళ్లాయని అధికారులు అంటున్నారు. Yeah.